హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మనకి బార్ డయాగ్రామ్స్ అండి, అంటే మనకి ఒక బిట్ 5 మార్క్స్, ఇంకో బిట్ 5 మార్క్స్, అలా అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనకి పై చార్ట్ కంప్లీట్ చేసుకున్న దానికి ముందు పై చార్ట్ అయిపోయింది, వెన్ డయాగ్రామ్స్ అయిపోయింది. లైక్ బార్ డయాగ్రామ్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇది కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే లెవెల్ అనేది మాడరేట్ నుంచి ఈజీ నుంచి మాడరేట్ ఉంటుందండి, మరి హై లెవెల్ ఉండదు. ఇది కొంచెం స్టాండర్డ్ లెవెల్లో తీసుకున్నాం. మన ఎగ్జాంపుల్ వచ్చేసి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్, ఇక్కడ క్వశ్చన్ చదవాలి ఫస్ట్. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద స్టేట్ sales of books in thousands from 6 branches and pursuing company during the consecutive years like 2000 2001. Sales of books in thousands, the number from 6 branches b1 b2 b3 b4 and b6, the publishing company in 2000 and 2002. So rendu companies unnayandi, green one emo 2000 chupistundanta and red one emo 2001 anta. సో B1, B2, B3, B4, B5, B6. సో 6 కంపెనీస్ ఉన్నాయి. సో 6 కంపెనీస్లో 2000లో ఎంత సేల్ అయింది, 2001లో ఎంత సేల్ అయింది, అట్లా ప్రతి కంపెనీ గురించి కూడా డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ సేల్స్, ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ టోటల్ సేల్స్ అండి, టోటల్ సేల్స్ ఆఫ్ ది బ్రాంచ్ B2 ఫర్ బోత్ ఇయర్స్, B2 బోత్ ఇయర్స్ అంటే ఇంత అండి, 75 + 65, విచ్ ఈజ్ ఈక్వల్ టు 140. 75 + 65, ఈ 5 యాడ్ చేసుకుంటే 70 70 + 70 140. నెక్స్ట్ టు ది టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 85 95, ఈ 5 ఇట్ వస్తే 90 90 + 90 180. సో వీటి మధ్యన రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. 800 గెట్ క్యాన్సల్, 2 7 2 9. సో ఆన్సర్ ఇస్ ఆన్సర్ ఇస్ 7:9. సో ఇది కూడా జస్ట్ డేటా ఫస్ట్ చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ అర్థం చేసుకుంటూ ఆన్సర్ చేసేయాలి. చేయడం ఈజీ అండి, ఫస్ట్ డేటా అనలైజ్ చేయడమే కష్టం. వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ది ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ద 2000? సో 2000 అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ గురించి అన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎన్ని, ద యావరేజ్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ ది ఆల్ బ్రాంచెస్. సో ఆల్ బ్రాంచెస్ అంటే యాక్చువల్గా మనం ఏం చేయాలి, 80 + 75 + 95 + 85 + 75 + 70. సో ఇంత పెద్ద నెంబర్ యాడ్ చేయడం కష్టం. సో అటువంటి వాటికి ఏదో ఒక నెంబర్ని యావరేజ్ తీసుకోండి. ఏదో ఒక నెంబర్ అంటే లైక్ ఇక్కడ మనకి 80 ఉంది, 75 ఉంది, 85 75 70 95. సో ఎక్కువ 80 75 కనబడుతుంది కాబట్టి మనం 75ని బార్డర్ లైన్ తీసుకుందాం. సో అంటే 75 కంటే ఎంత ఎక్కువ ఉంది, 75 కంటే ఎంత తక్కువ ఉంది. సో బార్డర్ లైన్ మనది 75 తీసుకుంటాం. సో 75 కంటే ఫస్ట్ 5 ఎక్కువ ఉంది, సో +5, ఇక్కడ 0. ఇక్కడ 10 ఎక్కువ ఉంది, 75 కంటే ఇక్కడ 10 ఎక్కువ ఉంది, సారీ ఇక్కడ 15 ఎక్కువ ఉంది, సారీ 20 ఎక్కువ, ఇక్కడ 5 ఎక్కువ ఉంది, ఇక్కడ 20 ఎక్కువ ఉంది. సో మొత్తం 25 ఎక్కువ అయిపోయింది. 25 తర్వాత 10 ఎక్కువ, 35 తర్వాత ఇది ఈక్వల్, ఇక్కడ 5 తక్కువ ఉంది, 35 - 5 = 30. అంటే యావరేజ్గా మనకి 30 ఎక్కువ వస్తుందండి. 30 అనేది ఎన్ని కంపెనీస్, 1 2 3 4 5 6. సో 6 కంపెనీస్లో 30 ఎక్కువ ఉంది, అంటే ఈచ్ కంపెనీ మీదకి 5 ఎక్కువ అవుతుంది. ఈ 5ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి, 80. సో ఆన్సర్ ఇస్ 80. సో మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి నెంబర్స్ని యాడ్ చేయడం అవసరం లేదు. సో ఏదో ఒక నెంబర్ని బార్డర్ లైన్ తీసుకొని ఆ బార్డర్ లైన్ కంటే మిగతావి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఓవరాల్గా ఎంత ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంటే ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా మనకు 30 ఎక్కువ ఉంది, మొత్తం 6 కంపెనీస్ ఉన్నాయి. సో ఈచ్ వన్ కేసులో 5 అనమాట. సో 5 ఎక్కువ, ఎక్కువ అంటే దీనికి యాడ్ చేయాలి, తక్కువ అంటే 75 - 5 చేస్తామండి. ఇక్కడ మనకి ఎక్కువ కాబట్టి 75 + 5. సో అది ఎక్కువ అని చెప్పి ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే ప్రతిసారి కూడా 80 + 75, 155 + 95, 160 + 240 అట్లా కౌంట్ చేయడం చాలా లెంత్ అవుతుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా బై 6 చేయాలి. బై 6 చేయడం తర్వాత చాలా నెంబర్ అంటే టైం తీసుకుంటుంది. ఇక్కడ టైం ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎట్ ద సేమ్ టైం కష్టపడకుండా, ఎక్కువ కష్టపడకుండా కొంచెం కష్టపడుతున్నాం. 75 బార్డర్ లైన్, ఇక్కడ 5 ఎక్కువ, ఇక్కడ 20 ఎక్కువ, 25 35 0 35 - 5 30 30 బై 6 = 5. సో ఓవరాల్గా 5 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 75 + 5 = 80 అని షార్ట్ కట్ మెథడ్స్ మనం యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ సేల్స్ ఆఫ్ బ్రాంచ్ B1, B3 అండ్ B5 టుగెదర్ ద బోత్ ఇయర్స్. టోటల్ సేల్స్ అడుగుతుండు బ్రాంచ్ B1, B3, B5. B1 ఎంత వస్తుంది మనకి, 185. B1 ఎంత వస్తుంది, 185. B3 ఎంత వస్తుంది మనకి, 205. 185 205.
సో ఇక్కడ 5 పంపిస్తే 200 + 190 390, ఇప్పుడు 2 ఇయర్స్కి 390 అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి B5 అంటే ఎంత ఉంది, ఈ 5 వస్తే సారీ 5 పంపిస్తే 100 + 70 170. సో 360 + 170 అంటే 0 6 2 5 56, అంటే 560 ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కూడా మొత్తం కష్టపడదు, అంటే సింపుల్గా చేయడం నేర్చుకోవాలి. సింపుల్గా చేయడం అంటే క్యాలిక్యులేట్ చేయడం కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి. మనకి ఎప్పుడైనా సరే వర్క్ను రిడ్యూస్ చేస్తూ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మనకి ఎక్కువ క్వశ్చన్ చేస్తాం, ఎట్ ద సేమ్ టైం తక్కువ టైంలో కూడా క్వశ్చన్స్ ఎక్కువ చేయగలుగుతాం. అండ్ మైండ్ పైన కూడా ప్రెజర్ ఎక్కువ పడదండి, ఎందుకంటే మనం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 100 క్వశ్చన్స్ ఎట్ ఏ టైం అటెంప్ట్ చేయాలి విత్ 90 మినిట్స్ ఓన్లీ. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం స్ట్రెయిన్ కావద్దు, ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు అంటే తక్కువగా థింక్ చేయండి, ఐ మీన్ తక్కువ వర్క్ చేయండి, పేపర్ వర్క్ పెన్ వర్క్ తక్కువ చేస్తూ చేయండి ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా మీరు ఈ డేటా స్టాటిస్టిక్స్ అనే డేటా కాన్సెప్ట్ నుంచి 10 నుంచి 15 క్వశ్చన్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు వితౌట్ ఎర్రర్స్ అండి. ఎర్రర్స్ ఏమి ఉండవు ఇందులో, మనం కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్ చేస్తే ఎర్రర్స్ ఏమి రావు. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.